రోజుకి కోట్ల రూపాయలు కూడబెట్టే కుభేలున్న దేశం మనది. అంతేకాదు పట్టెడన్నం దొరక్క కాటికి వెళ్లే అభాగ్యులున్న నిలయమూ మనదే. ఈ చేదు నిజమే నిలయ్ అగర్వాల్ని కదిలించింది. అన్నార్తుల కడుపులు నింపాలనే సదాశయానికి ప్రేరణగా నిలిచింది. నాలుగేళ్ల క్రిందట తను మొదలుపెట్టిన సేవ లక్షల మందిని చేరింది. విశాలాక్షి ఫౌండేషన్ పేరుతో సలక్షణమైన కార్యక్రమాలు చేపట్టేలా చేసింది. సర్దాలే జీవితం అనుకునే వయసులో పరోపకారమే జీవితానికి సార్థకత అంటున్న ఆ 30 ఏళ్ల స్ఫూర్తి ప్రదాత ప్రస్థానం ఇది. దేశమంటే మట్టి కాదు, దేశమంటే మనుషులోయ్ అన్నాడు గురజాడ. కానీ తిండి దొరక్క ఆ మనుషులు మట్టిలో కలిసిపోవడం కన్నా దౌర్భాగ్యం ఏముంటుంది? ఆ గడ్డు స్థితిని కొంతైనా మార్చాలని ప్రయత్నిస్తున్నాడు నిలయ్. తనది ముందు నుంచి సాయం చేసే గుణమే. కొలువులో స్థిరపడ్డాక దీన్ని విస్తరించడానికి ఒక స్వచ్ఛంద సంస్థ ప్రారంభించాలి అనుకునేవాడు. ఉద్యోగరీత్యా అది ఎప్పటికప్పుడు వాయిదా పడేది. కానీ ఒక దురదృష్టకర సంఘటన తను కార్యక్షేత్రంలో వెంటనే దూకడానికి దోహదపడింది. 2018 అక్టోబర్లో జరిగిన ఒక రోడ్డు ప్రమాదంలో నిలయ్ సన్నిహిత మిత్రురాలిని కోల్పోయాడు. ఆ సంఘటన అతనికి బాగా బాధించింది. ఎవరి ప్రాణం ఎప్పుడెలా పోతుందో తెలియదు. ఉన్నంతకాలం సమాజానికి కొంచెమైనా సాయం చేయాలనుకున్నాడు. 2019 ప్రారంభంలో స్నేహితురాలి పేరు మీదే విశాలాక్షి ఫౌండేషన్ ప్రారంభించాడు. సంస్థ ప్రారంభించడానికి ముందే తను ఏం చేయాలనే దానిపై కొంత పరిశోధన చేశాడు. ఆ సమయంలో కొన్ని కఠోర వాస్తవాలు అతన్ని నివ్వెరపోయేలా చేశాయి. మన దేశం ప్రపంచ స్థాయి కుబేరుల్ని తయారు చేస్తుంది. ఇప్పటికీ రోజుకి 7,000 మంది ఆకలితో చనిపోతున్నారు. అందులో 3,000 మంది చిన్నారులే. అర్ధాకలితో రోజు వెళ్లదీసే వాళ్ల సంఖ్య లక్షల్లోనే ఉంటుంది. ఈ దయనీయ పరిస్థితే నిలయ్ని కదిలించింది. తను ప్రారంభించే సంస్థ ఆకలికి అలమటించే వారిని ఆదుకునేలా ఉండాలనుకున్నాడు. ఇందులో పూర్తి స్థాయిలో పనిచేయాలనుకుని లక్షల జీతం వచ్చే సాఫ్ట్వేర్ డెవలపర్ ఉద్యోగాన్ని వదిలేశాడు. అతడి నిర్ణయాన్ని దగ్గరి వాళ్లే వ్యతిరేకించారు. ఆకలితో ఉన్న వాళ్ళకి సాయం చేస్తా అన్నప్పుడు కొందరు నవ్వారు. నీ దగ్గర ఎలాంటి ప్రణాళికలు లేవు, సాయం చేయడం చేయాలని కోరుకున్నంత తేలిక కాదు, నీకు తోడుగా ఎవరూ రారు అని హేళన చేశారు. నిలయ్ వెనక్కి తగ్గలేదు. ఎలా ముందుకెళ్లాలో తన మనసులో అప్పటికే ఒక స్పష్టమైన లక్ష్యం ఉంది. ముందు లక్నపూర్లో ఒక ప్రాంతాన్ని ఎంచుకొని అక్కడ ఒక 100 మంది కడుపు నింపడానికి మీ సాయం కావాలంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేశాడు. ఆశ్చర్యంగా 1,000 మందికి సరిపడా విరాళాలు వచ్చాయి. కొందరు నీతో కలిసి నడుస్తాం అని ముందుకొచ్చారు. 2 ఏళ్లలోనే ఆ కొందరు 1,000 మందిగా మారారు. ఒక పట్టణంలో మొదలైన సేవా సంకల్పం 11 నగరాలకు విస్తరించింది. నిలయ్ది కలిగిన కుటుంబమే. ఆర్థికంగా ఇబ్బందులేం లేవు. అయినా ఆకలి బాధ ఎలా ఉంటుందో ప్రత్యక్షంగా తెలుసుకోవాలనుకున్నాడు. సంస్థ ప్రారంభించిన తర్వాత తన మొదటి పుట్టినరోజున ఖాళీ కడుపుతో ఢిల్లీ వీధుల్లో 30 కిలోమీటర్లు నడుస్తూ అన్నార్తులకు ఆహారం పంచారు. ఆ రోజుని గ్లోబల్ రోటీ డేగా ప్రకటించారు. రాంచీ, లక్నపూర్, వారణాసి, పుల్వా లాంటి పట్టణాల్లోని 1,500 మంది యువతను ఆ కార్యక్రమంలో భాగస్వాములను చేశాడు. ఆ ఒక్కరోజే 10,000 మందికి ఈ యువ సైన్యం అన్నదానం చేసింది. కరోనా లాక్డౌన్ సమయంలోనూ నిలయ్ నాయకత్వంలోని యువత ఘనమైన సేవలు అందించింది.
40,000 పేద కుటుంబాలకు అవసరమైన రేషన్ సరుకులు పంచారు. కరోనా రోగులకు ఉచితంగా మందులు అందజేశారు. ఆసుపత్రుల్లో పడకల ఏర్పాట్లు చేశారు. ఆక్సిజన్ సిలిండర్లు అమర్చారు. మొత్తం మీద సంస్థ తరపున ఇప్పటికి 10 లక్షల మందికి ఉచితంగా ఆహారం అందించారు. ఢిల్లీ, ముంబై, లక్నోపూర్, రాంచీ, నోయిడా సహా 11 నగరాల్లో అద్భుతంగా సేవలు అందిస్తూనే ఉన్నారు. అతి కొద్ది మందితో మొదలైన నిలయ వెంట ఇప్పుడు దాదాపు 1000 మందితో కూడిన సేవా సైన్యం ఉంది. ఇందులో విద్యార్థులు, చిరుద్యోగులు, సాఫ్ట్వేర్ కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. మంచి మనసున్నవారు ఎప్పటికప్పుడు నగదు సహాయం చేస్తున్నారు. క్రౌడ్ ఫండ్ వెబ్సైట్లు, మిలాప్ డొనేట్ కార్డ్ ద్వారా సైతం విరాళాలు సేకరిస్తున్నాడు నిలయ్. ఈ సంస్థ సేవా నిరతికి దక్కిన ప్రశంసలు, మెచ్చుకోళ్ళు, అవార్డులు చాలానే. ఆకలితో ఉన్నవారికి తిండి పెట్టడమే కాదు, దీర్ఘకాలంలో మెరుగైన సమాజం ఏర్పడాలనే ఉద్దేశంతో కొన్ని కార్యక్రమాలు చేపడుతున్నాడు నిలయ్. మురికివాడలంటేనే సమస్యల నిలయాలు, కనీస సదుపాయాలు ఉండవు. ఈ అర్థం మార్చేలా ఢిల్లీలోని ఒక మురికివాడను ఎంపిక చేసుకొని అక్కడ ది డ్రీమ్ స్లమ్ ప్రారంభించాడు. అంటే ఇది ఆదర్శమైన మురికివాడ. ఆ వాడలోని నిరుపేదలకు 3 పూటలా భోజనం అందేలా, సమయానికి రేషన్ అందిస్తూ అక్కడి వాళ్లే పరిసరాలు శుభ్రం ఉంచుకునేలా శిక్షణనిప్పించాడు. మురికివాడల గోడలకు రంగులేసి సందర్శనీయ ప్రాంతాలుగా మార్చుతున్నారు. సరుకులు అమ్మే చిరు వ్యాపారులు అక్కడి వాస్తవ్యులే. అక్కడి విద్యావంతులే ఉపాధ్యాయులుగా మారి పార్ట్ టైంలో పాఠాలు బోధిస్తుంటారు. ఇలా ఇంకో 2 మురికివాడలను డ్రీమ్ స్లమ్స్గా మార్చే పనిలో ఉంది విశాలాక్షి ఫౌండేషన్. ఒక కుటుంబం పేదరికం పాలవడానికి ప్రధాన కారణం సరైన విద్య లేకపోవడం. నాణ్యమైన విద్యతోనే మెరుగైన ఉపాధి లభిస్తుందని నమ్ముతాడు నిలయ్. అది కాకుండా మురికివాడల్లో ఆహార పొట్లాలు పంచుతున్నప్పుడు అక్కడి పిల్లలు బడికి వెళ్ళకపోవడం గమనించాడు. అందుకే ప్రాజెక్ట్ డ్రీమ్ స్కూల్ పేరుతో గుర్గ్రామ్, లక్నవూర్లలో అన్ని వసతులతో 4 స్కూళ్ళు నడుపుతున్నాడు. ఇందులో అల్పాహారం, మధ్యాహ్న భోజనం, వసతి సైతం ఉచితంగా ఇస్తారు. ఈ పాఠశాలల్లో 300 మందికి పైగా భావి భారత పౌరులు తయారవుతున్నారు. పరిసరాల పరిశుభ్రత, కాలుష్యం తగ్గినప్పుడే పర్యావరణం సమతులంగా ఉంటుంది, మానవాళికి మేలు జరుగుతుంది. అదే ఆశయంతో ఢిల్లీ, రాంచీ, జయపూర్ నగరాల్లో ప్రాజెక్ట్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమం చేపట్టాడు. ఈ నగరాల్లో సంస్థ తరపున 500 మంది కార్యకర్తలు పనిచేస్తున్నారు. వీధులు, విద్యా సంస్థల్లో చెత్త వ్యర్థాలను సేకరిస్తూ పరిసరాలను శుభ్రం చేస్తుంటారు. ఎంపిక చేసిన ప్రాంతాల్లో మొక్కలు నాటుతున్నారు. మా నుంచి సాయం పొందుతున్న వాళ్ళు బంగళాలు, కార్లు, నగలు అడగడం లేదు. మాకు మా పిల్లలకు పట్టెడన్నం పెడితే చాలంటున్నారు. తిండి లేని వారికి అన్నం పెట్టడం ఈ సమాజం బాధ్యత. ఈ కార్యక్రమంలో మేం చేస్తున్న సాయం సముద్రంలోని నీటి బొట్టంత. దీన్ని ఇంకా విస్తరించాల్సిన ఆవశ్యకత ఉంది. ఈ దేశంలో ఆకలి కారణంగా ఏ ఒక్కరూ చనిపోకూడదన్నదే నా కోరిక. భారతదేశం గర్వించేలా, పేదవాడి కడుపు నిండేలా మరి మన వంతు సాయం చేద్దామా? మన చుట్టుప్రక్కల ఆకలితో ఉన్న వారిని గుర్తిద్దాం, వారికి 3 పూటలా భోజనం పెడదాం.